జిల్లా కలెక్టర్లు జేసీల భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు. సమగ్ర సర్వే ఆధారంగా ప్రజలకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని పథకాలకు ఇక నుంచి రేషన్ కార్డుతో సంబంధం ఉండదన్నారు. అన్ని రకాల పింఛన్లకు ప్రభుత్వం కొత్తగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 15లోగా విఆర్ఓలకు పింఛన్ల దరఖాస్తులు ఇవ్వాలని తెలిపింది. వికలాంగులకు ధృవపత్రాల జారీకి ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రభుత్వ ఉద్యోగం 5 ఎకరాలకు పైగా భూమి ఉన్నవారికి వ్యాపారులకు కార్డుల నుంచి మినహాయింపు ఇస్తారు. దారిద్ర్యరేఖ దిగువనున్న వారికి కుటుంబ ఆహార భద్రత కార్డులు జారీ చేయనున్నారు. ఆహార భద్రత కార్డుల కోసం ఈ నెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. నిరుపేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళితులకు భూ పంపిణీ పథకం సీఎంగా వ్యక్తిగతంగా తనకు పెద్ద సవాల్ లాంటిదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ పథకాన్ని తాను ఎంతో ఇష్టపడి రూపకల్పన చేసినదని తెలిపారు. దళితుల భూ పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూ పంపిణీకి పెద్ద ఎత్తున భూమి కొనుగోలు చేయాల్సి ఉంటుందని, ఎక్కడ భూమి దొరికినా వెంటనే కొనాలని అధికారులకు సూచించారు. ఎన్ఆర్ఐలకు హైదరాబాద్ లాంటి నగరాల్లో స్థిరపడ్డ వాళ్లకు, వ్యాపారులకు గ్రామాల్లో భూములున్నాయని అన్నారు. ఆ భూములు నిరుపయోగంగా పడి ఉన్నాయని, అలాంటి భూముల్ని గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన ఫాస్ట్ పథకం కోసం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులకు కొత్తగా ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. వీటి కోసం ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరోవైపు వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు పెంచిన పింఛన్లు నవంబర్ నుంచి ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి అక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కేసీఆర్ కలెక్టర్లను ఆదేశించారు. మంచివాళ్లకు మంచివాళ్లుగా, దొంగలకు కాలయముడిగా వ్యవహరించాలని కలెక్టర్లకు సూచించారు.